స్పైస్ స్టోరీస్లో ఈరోజు మనము హెల్తీ ఈవినింగ్ స్నాక్ రాగి మురుకులు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఈ రాగి మురుకులు మనకి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ రాగి పిండితో చేయడం వల్ల చాలా హెల్తీ స్నాక్ ఇది. సో ఈ రెసిపీని మనము ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. సో దీనికోసం ఒక 1 కప్ ఆఫ్ రాగులు, అంటే ఆల్మోస్ట్ ఒక 1/2 కప్ 250 గ్రామ్స్ రాగులు మనం తీసుకొని వాటిని చిటపట్లాడేంతవరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటిని చల్లారనిచ్చి మనము మిక్సీలో ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 కప్ శనగపిండి యాడ్ చేసి, అలాగే 1/2 కప్ బియ్యం పిండి యాడ్ చేసి అండ్ కొద్దిగా నెయ్యి ఆర్ వెన్న, అలాగే కొంచెం ఉప్పు కొంచెం కారం యాడ్ చేసుకొని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనం ఇలా మిక్స్ చేసుకుంటే మనకి రాగి పిండి ఇలా షేప్ హోల్డ్ చేస్తుంది, నేను ఈ వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు దీనికి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము ఈ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. సో ఇలా సాఫ్ట్గా కలుపుకొని దీన్ని 10 to 15 మినిట్స్ నాననివ్వాలి. మురుకు మౌల్డ్కి ఇలా కొద్దిగా ఆయిల్ రాసుకొని మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని దీంట్లో స్టఫ్ చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక దీన్ని మనము మురుకుల్లాగా ఒత్తుకోవాలి. ఈ రాగి మురుకు చాలా క్విక్గా మనకి ఫ్రై అయిపోతుంది అండ్ ఇప్పుడు దీన్ని రెండో వైపు కూడా మనము టర్న్ చేసుకొని రెండో వైపు కూడా వేగనివ్వాలి. సో ఇప్పుడు ఇలా ఆయిల్లో బబుల్స్ తగ్గిపోయినాక మన రాగి మురుకు కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని మనము సర్వ్ చేసేసుకుందాం. సో ఈ రాగి మురుకులు మనము రాగి పిండితో చేయడం వల్ల చాలా హెల్తీ అండ్ చాలా డిఫరెంట్ టేస్ట్తోని క్రిస్పీగా చాలా బాగుంటాయి. సో ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి.